नमस्कार ఈరోజు మనము వెబ్ ల్యాండ్ లో వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ నందు ప్రొఫార్మా 3 ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము ఇప్పటివరకు మనము ప్రొఫార్మా 1 ప్రొఫార్మా 2 కంప్లీట్ చేసాము ప్రొఫార్మా 3 లో కూడా మనం సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము వీడియో ద్వారా సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు మనము ప్రొఫార్మా 3 ఆన్లైన్ లో ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా చూద్దాము దయచేసి ఈ వీడియో చూసే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ప్రొఫార్మా 3 ఇప్పుడు వెబ్‌సైట్ లో ఎలా చేయాలి అక్కడ ఏమేం ఆప్షన్స్ ఉన్నాయి అవి ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రొఫార్మా 1 అలాగే ప్రొఫార్మా 2 ఇవి రెండు మనము విఆర్ఓ లాగిన్ నుంచి స్టార్ట్ చేసాము ఇన్ ద సేమ్ మేనర్ ప్రొఫార్మా 3 కూడా విఆర్ఓ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది మీ విలేజ్ ఫస్ట్ విఆర్ఓ లాగిన్ తో ఓపెన్ చేయండి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రొఫార్మా 1 2 ఇంతవరకు మీరు ఒక విఆర్ఓ లాగిన్ తో లాగిన్ అయ్యి ఒకవేళ వేరే విలేజ్ కి కూడా ఇదే విఆర్ఓ ఇన్చార్జ్ గా ఉన్నట్లయితే సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తో వేరే విలేజ్ ని కూడా డేటా ప్రిపేర్ చేసి దాని ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి ఫార్వర్డ్ చేశారు బట్ ప్రొఫార్మా 3 లో మీకు ఈ ఆప్షన్ లేదు ఇప్పుడు విఆర్ఓ తో లాగిన్ అయిన తర్వాత ప్రొఫార్మా 1 ప్రొఫార్మా 2 ప్రొఫార్మా 3 సో ప్రొఫార్మా 2 పక్కనే ప్రొఫార్మా 3 ఉంటుంది ప్రొఫార్మా 3 ఎంట్రీ క్లిక్ చేస్తే మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ విలేజ్ యూజర్ ఐడితో లాగిన్ అయ్యారో ఆ విలేజ్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఏ విలేజ్ యూజర్ ఐడితో లాగిన్ అయితే ఆ విలేజ్ డేటా మాత్రమే కనిపిస్తుంది ఆ విలేజ్ కి మాత్రమే మీరు ప్రొఫార్మా 3 జనరేట్ చేసి ఫిల్అప్ చేయగలరు ఇది గమనించాలి సో ఇప్పుడు విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా క్లిక్ చేశాను గెట్ డేటా క్లిక్ చేస్తే డేటా వచ్చేసింది సో ఈ డేటాలో ఫస్ట్ ఏ కాలమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము ఫస్ట్ వన్ కాలం నెంబర్ 1 నుంచి 7 వరకు వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ డేటా ఉంది సో ఈ వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ మనం ప్రొఫార్మా 1 లో చేసాము ప్రొఫార్మా 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొఫార్మా 1 లో ఉన్న డేటాని వెబ్ల్యాండ్ అడంగల్తో మ్యాపింగ్ చేసేసాము అది ప్రొఫార్మా 2 లో చేసాము సో ఈ రెండు డేటాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ సర్వే నెంబర్ 1 దీనికి కరెస్పాండింగ్ సర్వే నెంబర్ వెబ్ల్యాండ్ అడంగల్ ప్రొఫార్మా 2 లో మనం ఆల్రెడీ ఈ వర్క్ కంప్లీట్ చేసాము ఆర్ఎస్ఆర్ లో ఉండే సర్వే నెంబర్ దాని కరెస్పాండింగ్ వెబ్ల్యాండ్ అడంగల్ లో ఉండే సర్వే నెంబర్స్ మ్యాప్ చేసాము మ్యాప్ చేసేసి టోటల్ టాలీ చేసుకున్నాము టాలీ కాకపోతే దానికి సొల్యూషన్స్ ప్రపోజ్ చేసాము సో అదే డేటా యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇక్కడ ఫెచ్ అయిపోయి మీకు ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయి చూపిస్తుంది సో వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ కాలమ్స్ 1 to 7 కాలమ్స్ ఇక్కడ వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్ లో ఉన్న డేటా కనిపిస్తుంది కాలం నెంబర్ 8 నుంచి 11 వరకు ఈ సర్వే నెంబర్ కు కరెస్పాండింగ్ వెబ్ల్యాండ్ అడంగల్ డేటా మీకు చూపించేస్తుంది నెక్స్ట్ కాలం నెంబర్ 12 నుంచి 18 వరకు విఆర్ఓ చేయాల్సిన టాస్క్ ఈ 12 నుంచి 18 వరకు ఏమేం కాలమ్స్ ఉన్నాయి దీంట్లో ప్రొఫార్మా 3 మన మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రతి సర్వే సబ్ రీజన్ నెంబర్ కు దాని ఎగ్జాక్ట్ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ మనం ఇక్కడ ఫిక్సప్ చేస్తూ ఉన్నాము సో ఇలా ఫిక్సప్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఆర్ ప్రకారము దాని నేచర్ క్లాసిఫికేషన్ మీకు చూపించడం జరుగుతుంది అలాగే అడంగల్ ప్రకారం దాని కరెస్పాండింగ్ సర్వే నెంబర్ యొక్క ల్యాండ్ నేచర్ క్లాసిఫికేషన్ మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఫెచ్ అయి చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు విఆర్ఓ చేయాల్సింది ఏంటి అంటే ప్రొఫార్మా 3 చేసేటప్పుడు మనకి సర్కార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విఆర్ఓ ఆర్ఐ డిటి మండల్ సర్వేయర్ వీళ్ళందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీటిని ఫిక్సప్ చేయాలి సో ఆ ఫిక్సప్ చేసేటప్పుడు ఈ సర్వే నెంబర్ గ్రౌండ్ పొజిషన్ని బట్టి అలాగే ఆ గ్రౌండ్ పొజిషన్ని వెబ్ల్యాండ్ అడంగల్ వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్తో కన్ఫర్మ్ చేసుకొని దాని ఎగ్జాక్ట్ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఫిక్సప్ చేయాలి ఎందుకు అంటే వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్లో
కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, అడంగల్లో కూడా కొన్ని గవర్నమెంట్ ఉండింటాయి, వాటిని అవి ప్రైవేట్గా మారిండొచ్చు. అలాగే కొన్ని పట్టా ల్యాండ్స్ గవర్నమెంట్గా కూడా మారిండొచ్చు. ఇలా జరిగిన ప్రతి చేంజ్ని మనము వెబ్లాండ్లో టైం టు టైం ఇన్కార్పొరేట్ చేయాలి. సో అలా ఇన్కార్పొరేట్ అయిన తర్వాత లేటెస్ట్గా గ్రౌండ్ పొజిషన్ని వెబ్లాండ్ అడంగల్ ఆర్ఎస్ఆర్ ఇవి మూడింటిని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఎగ్జాక్ట్ ల్యాండ్ నేచర్ ఏంటి, ఎగ్జాక్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటి, వాటి సబ్ కేటగిరీతో సహా అన్నీ ఇక్కడ మీరు కరెక్ట్గా ఫిలప్ చేయాలి. సో ఇప్పుడు వెబ్సైట్ ముందు కూర్చొని ఇవన్నీ ఫిక్సప్ చేయడానికి మనం రికార్డ్స్ ముందు పెట్టుకొని ఇవన్నీ వెరిఫై చేస్తూ ఉంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకోసమనే మనకు ఇక్కడ ఎక్సెల్ ప్రింట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం యూజ్ చేసుకుంటే మన ప్రొఫార్మాత్రి వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఎక్సెల్ క్లిక్ చేస్తే మీకు ఒక ఎక్సెల్ ఆటోమేటిక్గా ఇందులో ఉన్న డేటా 1 to 11 కాలమ్స్ ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోయి ఈ 12 to 18 కాలమ్స్ ఎంప్టీగా ఉండి ఒక ఎక్సెల్ ఫైల్ జనరేట్ అయిపోతుంది. ఈ ఎక్సెల్ ఫైల్ని మీరు పేజ్ సెటప్ చేసుకొని ప్రింట్అవుట్ తీసి పెట్టుకున్నట్లయితే మీకు డెస్క్ వర్క్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ డెస్క్ వర్క్ పైన అంత టీమ్ కూర్చొని ఈ సర్వే సబ్ డివిజన్ నెంబర్కి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఇది నేచర్ క్లాసిఫికేషన్, అడంగల్ ప్రకారం నేచర్ క్లాసిఫికేషన్ ఏమి ఉంది. సో ఒరిజినల్ గ్రౌండ్ పొజిషన్ని బేస్ చేసుకొని ఈ రికార్డ్స్ని వెరిఫై చేసేసి దాని ఎగ్జాక్ట్ ల్యాండ్ నేచర్ ఏంటి, ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటి అన్నది మీరు ఫిక్సప్ చేయాలి. మనకి ఇంతవరకు ఆర్ఎస్ఆర్లో కానీ అడంగల్లో కానీ ల్యాండ్ నేచర్ అన్నది ఒకే కాలమే, ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది ఒక కాలమే. ఇప్పుడు మనకు బ్రాడ్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్, ఆ సబ్ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీస్, ఈ సబ్ కేటగిరీలో మళ్ళీ ఇంకో సబ్ కేటగిరీ ఇలా ఉన్నాయి. అవి ఏ కేటగిరీలో ఏమున్నాయి అన్నది మళ్ళీ డీటెయిల్గా చూద్దాము. ఇప్పుడు ఒకసారి జనరేట్ అయిన ఎక్సెల్ చూడండి. సో 1 to 7 కాలమ్స్ వెబ్లాండ్ ఆర్ఎస్ఆర్ డేటా, 8 to 11 వెబ్లాండ్ అడంగల్ డేటా వచ్చేసి ఇక్కడ నుంచి మీకు ఎంప్టీగా ఉన్నాయి. సో వీటిని పేజ్ సెటప్ చేసుకొని మీరు ఫస్ట్ డెస్క్ వర్క్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ప్రొఫార్మా 3 వెబ్సైట్లోకి వస్తే మీ వర్క్ ఫాస్ట్గా అవుతుంది. వన్స్ మీరు డేటా కంప్లీట్ డెస్క్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంట్రీ చేసేసుకోండి. సో డెస్క్ వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు ఇక్కడ మనం చూస్తే ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీ ఒకటే కాలం ఉంది, ల్యాండ్ నేచర్ సబ్ కేటగిరీస్ ఒకే కాలం ఉంది. బట్ ల్యాండ్ నేచర్ సబ్ కేటగిరీస్లో లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక సబ్ కేటగిరీ, ఆ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక సబ్ కేటగిరీ, అది సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక సబ్ కేటగిరీ ఇలా ఉన్నాయి. సో అందులో ఏమేమి ఉన్నాయి అన్నది ఫస్ట్ మీరు డెస్క్ వర్క్ చేయకన్నా ముందే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మీరు ఫస్ట్ గమనించాలి. అలాగైతేనే మీరు చేసిన డెస్క్ వర్క్ సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అందులో సబ్ కేటగిరీస్ ఏంటి, ఆ సబ్ కేటగిరీస్లో ఇంకా సబ్ కేటగిరీస్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీ. ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీలో మీకు గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, ఇనామా, ఫారెస్ట్ ల్యాండా, ఎండోమెంట్ ల్యాండా, వక్ఫ్ ల్యాండా, మీరు తీసుకున్న సర్వే సబ్ డివిజన్ నెంబరు యొక్క నేచర్ ఏంటి అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 1 పట్టా ల్యాండ్ అనుకోండి, ఇక్కడ పట్టా ఉంది ఆర్ఎస్ఆర్ ఒరిజినల్ ప్రకారం కూడా పట్టా ల్యాండ్ అనుకుంటే, సో ఇప్పుడు పట్టా ల్యాండ్కి సబ్ కేటగిరీస్ ఏమీ లేవు. అలాగే ఇనామ్కి కూడా సబ్ కేటగిరీస్ ఏమీ లేవు. ఫారెస్ట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్ ఈ ఐదుకి మీకు ల్యాండ్ నేచర్లో సబ్ కేటగిరీస్ ఏమీ ఉండవు. సో జస్ట్ మెయిన్ బ్రాడ్ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదే గవర్నమెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు చాలా సబ్ కేటగిరీస్ ఓపెన్ అవుతాయి. సో ఈ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దీనికి సబ్ కేటగిరీస్ ఉన్నాయి, ఆ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అన్నది ఒకసారి నేను ఆల్రెడీ ఇవన్నీ ఒక ఎక్సెల్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, గవర్నమెంట్ ల్యాండ్ ఇంతకుముందు చెప్పినట్లు 1 మనం డీటెయిల్గా చూద్దాము. సో పట్టా ల్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే బ్రాడ్ కేటగిరీస్ ఏమీ లేవు. సో డైరెక్ట్గా మీరు ల్యాండ్ క్లాసిఫికేషన్కి షిఫ్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ అదే ఇనామ్, ఫారెస్ట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, వక్ఫ్ ల్యాండ్ వీటన్నిటికీ కూడా ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, వీటికి సబ్ కేటగిరీస్ ఉండవు. మీరు ల్యాండ్ క్లాసిఫికేషన్ షిఫ్ట్ అయిపోవచ్చు. ఓన్లీ విత్ గవర్నమెంట్ ల్యాండ్కి మాత్రమే మనకి
ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే దాని సబ్ కేటగిరీ మనకు 5 ఆప్షన్స్ చూపిస్తాయి. అది సెటిల్మెంట్ చేసిన గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే సీలింగ్ సర్ప్లస్ ల్యాండా, అక్విజిషన్ జరిగిందా, రిలింక్విష్ జరిగిందా, అలాట్మెంట్ జరిగిందా. సో ఇందులో కూడా అలాటెడ్ తప్ప మిగతా అన్ని కేసెస్కి మళ్ళీ సబ్ కేటగిరీ సిఎంఈ లేవు. సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్ షిఫ్ట్ అయిపోతాం. ఇన్ కేస్ అలాట్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంది, అలాట్మెంట్ జరిగి ఉంటే మీకు మళ్ళీ 4 క్వశ్చన్స్ అడుగుతుంది. అది డి పట్టా అసైన్ చేశారా, లేకపోతే ల్యాండ్ అలినేషన్ జరిగిందా, ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరిగిందా, ఇవి మూడు కాకుండా వేరే టైప్ ఆఫ్ అలాట్మెంట్ జరిగిందా అన్నది అడుగుతుంది. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ డి పట్టా ఇచ్చి ఉంటే మళ్ళీ 2 ఆప్షన్స్ అడుగుతుంది. అది హౌస్ సైట్కి ఇచ్చారా, లేకపోతే అగ్రికల్చర్ పర్పస్ కోసం అసైన్ చేశారా. ఇన్ కేస్ అది అసైన్మెంట్ కాదు, ల్యాండ్ అలినేషన్ జరిగిందనుకోండి, ల్యాండ్ అలినేషన్ సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్ అలినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది. అది అలినేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కా, లేకపోతే గవర్నమెంట్కా వెళ్ళింది అని అడుగుతుంది. ఒకవేళ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక టెక్స్ట్ ఏరియా కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ ఏరియాలో ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అయితే వెళ్ళిందో ఆ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ మెన్షన్ చేయమని అడుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్కి అలినేట్ చేసి ఉంటే ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లేదా డిపార్ట్మెంట్ సంబంధించిన పేరు అక్కడ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద ఒక టెక్స్ట్ ఏరియా వస్తుంది. ఆ టెక్స్ట్ ఏరియాలో ఈ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ మీరు టైప్ చేయాలి. ఒకవేళ అలినేషన్ కాదు, ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే, ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయితే అది స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ జరిగిందా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జరిగిందా, వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 2 స్టేట్ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే కింద ఒక టెక్స్ట్ ఏరియా వస్తుంది. అందులో మీరు ఏ డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్, లేకపోతే ఏ ఆర్గనైజేషన్కు ట్రాన్స్ఫర్ జరిగింది అన్నది అక్కడ రాయాలి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ లేదా ఏ ఆర్గనైజేషన్కు ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరిగింది అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అజైన్ కాదు, అలైనేట్ కాదు, ట్రాన్స్ఫర్ కూడా కాదు అనుకుంటే ఎనీ అదర్ ల్యాండ్ అలాట్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని కింద ఒక టెక్స్ట్ ఏరియా వస్తుంది. అందులో ఎవరికి అలాట్మెంట్ జరిగింది అన్నది ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఎనీ ల్యాండ్ అలాట్మెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే దాని కింద ఒక టెక్స్ట్ ఏరియా వస్తుంది. అందులో డిస్క్రిప్షన్ అని మీకు హింట్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో ఎవరికి అలా ఈ పైన చెప్పిన 6 కాకుండా వేరే అలాట్మెంట్ అయితే ఆ అలాట్మెంట్ గురించి రాయాలి. ఇది ల్యాండ్ నేచర్లో మీకు ఉన్న బ్రాడ్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్. సో ఇవన్నీ చాలా లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు డెస్క్ వర్క్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ తెలియకపోతే డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ అని సెలెక్ట్ చేసుకుంటారు, క్లాసిఫికేషన్ షిఫ్ట్ అయిపోతారు. కానీ తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అలాటెడ్లో ఇంకా అజైన్డ్ ఉంది, అలినేట్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది అన్నది అప్పుడు చూస్తారు. అప్పుడు మళ్ళీ డెస్క్ వర్క్ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. సో కాబట్టి మీరు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ల్యాండ్ నేచర్ యొక్క కేటగిరీస్ అన్నిటినీ ఈ పేపర్ని మీరు ముందుగా పెట్టుకొని, మీ ముందు పెట్టుకొని డెస్క్ వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ల్యాండ్ అలాటెడ్ అయితే ల్యాండ్ అలాట్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వీటిలో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇది చేసిన తర్వాత వీటిలో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం రాయాలి అన్నది మీరు ముందే డెస్క్ వర్క్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రొఫార్మా 3 వెబ్సైట్లో ఎంట్రీ చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది అంతా ల్యాండ్ నేచర్ గురించి మాత్రమే. ల్యాండ్ నేచర్లో బ్రాడ్ కేటగిరీ, సబ్ కేటగిరీ. నెక్స్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్లో కూడా మనకి బ్రాడ్ కేటగిరీ, సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ల్యాండ్ నేచర్ బ్రాడ్ కేటగిరీలో 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డ్రై, తర్వాత వెట్, ఇరిగేటెడ్ డ్రై, అన్అసెస్డ్, అసెస్డ్ వేస్ట్, పోరంబో. వీటిలో ఇరిగేటెడ్ డ్రైకి, అన్అసెస్డ్కి, అసెస్డ్ వేస్ట్కి వీటికి సబ్ కేటగిరీస్ ఏమీ లేవు మనకు. కాబట్టి ఈ 3 కేటగిరీస్కి జస్ట్ బ్రాడ్ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. వేరేజ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు అది డ్రై అనుకోండి, క్లాసిఫికేషన్ డ్రై అయితే అది పట్టాదార డాటెడ్ అని అడుగుతుంది. ఒకవేళ పట్టాదార అనుకుంటే అక్కడికి సబ్ కేటగిరీ అయిపోతుంది, దానికి మళ్ళీ సబ్ లెవెల్స్ ఏమి ఉండవు. ఒకవేళ డాటెడ్ అయితే మళ్ళీ 3 ఆప్షన్స్ అడుగుతుంది, అది అజైన్డా, అలినేటెడా, ట్రాన్స్ఫర్డా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వెట్ అయితే మీకు 2 ఆప్షన్స్ అడుగుతుంది మళ్ళీ సబ్ కేటగిరీలోనే,
అది మేజర్ ఇరిగేషన్ వల్ల పెట్టా మీడియం లేదా మైనర్ ఇరిగేషన్ వల్ల పెట్టా అన్నది మీకు అడుగుతుంది నెక్స్ట్ పోరంబోక్ సో ఈ పోరంబోక్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఫస్ట్ మీరు బ్రాడ్ కేటగిరీలో పోరంబోక్ అని సెలెక్ట్ చేసుకుంటే దాని పక్కనే ఉన్న సబ్ కేటగిరీలో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి అవి హిల్ లేదా గుట్ట వాటర్ బాడీ రోడ్ బరియల్ గ్రౌండ్ గ్రామకంఠం రైల్వేస్ బందల్ దొడ్డి గ్రేజింగ్ గ్రేజింగ్ గ్రౌండ్ కానీ తోపు కానీ మందబైలు నెక్స్ట్ గవర్నమెంట్ బిల్డింగ్ అదర్స్ డాట్ ఇలా మీకు ఆప్షన్స్ చూపిస్తుంది సో ఒకవేళ మీరు ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న సర్వే నెంబర్ హిల్ లేదా గుట్ట అయితే మీరు హిల్ అండ్ గుట్ట సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ఒక డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది అందులో ఆ హిల్ ఏది అన్నది మీరు అక్కడ నోట్ చేసేసేయండి ఒకవేళ అది వాటర్ బాడీ అయితే మీరు ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న సర్వే నెంబరు వాటర్ బాడీ అయితే ఫస్ట్ పొరంబోక్ సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ వాటర్ బాడీ సెలెక్ట్ చేసుకుంటారు వాటర్ బాడీ సెలెక్ట్ చేసుకుంటే ఈ సబ్ కేటగిరీలో మళ్ళీ ఇంకొక సబ్ కేటగిరీ వస్తుంది అందులో మీకు ఏమేమి అడుగుతాయంటే అది రివరా లేకపోతే ట్యాంక్ చెరువు కుంటానా లేకపోతే రిజర్వాయరా కెనాలా మ్యాన్ మేడ్ కెనాలా వాగు వంక లేదా ఏరునా ఇవి కాకుండా డ్రైనేజా అసలు ఇవేవి కాకపోతే అదర్స్ మీకు ఈ ఆప్షన్స్ చూపిస్తాయి వీటిలో ఆ సర్వే నెంబర్ ఏదైతే అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే దాని కిందనే మీకు ఒక టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది ఒకవేళ రివర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రివర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డేటా ఎంటర్ చేయండి ఒకవేళ ట్యాంక్ అయితే ఆ ట్యాంక్ గురించి ఇక్కడ రాయండి రిజర్వాయర్ అయితే డిస్క్రిప్షన్లో ఏ రిజర్వాయర్ రాయండి కెనాల్ అయితే కెనాల్ సంబంధించిన డిస్క్రిప్షన్ మ్యాన్ మేడ్ కెనాల్ అయితే మ్యాన్ మేడ్ కెనాల్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అది ఎంట్రీ చేయండి బాగు వంక ఏరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీనికి కూడా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది డ్రైనేజ్కి అయితే మనకు ప్రస్తుతానికి డిస్క్రిప్షన్ ఏమీ ఓపెన్ అవ్వదు జస్ట్ డ్రైనేజ్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కాలంకి షిఫ్ట్ అయిపోవచ్చు ఒకవేళ అదర్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ అదర్స్ ఏంటో దాని కింద వచ్చే డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఏరియాలో మీరు మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఒకవేళ అది వాటర్ బాడీ కాదు రోడ్ అయితే రోడ్ సెలెక్ట్ చేసుకోండి రోడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ మీకు ఒక సబ్ కేటగిరీ మెనూ దాని కిందనే రోడ్ అని సెలెక్ట్ చేసుకున్న దాని కిందనే ఇంకొక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఏం అడుగుతుందంటే అది నేషనల్ హైవేనా స్టేట్ హైవేనా డిస్ట్రిక్ట్ రోడ్డా గ్రామ పంచాయతీ రోడ్డా లేకపోతే పుంత బండిజాడ కాలిబాటన అసలు ఇవేవి కాదనుకుంటే అదర్స్ ఒక కాలం ఉంది ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు నేషనల్ హైవే సెలెక్ట్ చేసుకుంటే దాని కిందనే మళ్ళీ మీకు ఒక డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది అందులో ఈ నేషనల్ హైవే సంబంధించిన డిస్క్రిప్షన్ రాయొచ్చు స్టేట్ హైవేకి డిస్ట్రిక్ట్ రోడ్డు ఇలా ప్రతి ఆప్షన్కు మీకు డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ అనే టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది అది దానికి సంబంధించిన డేటా మీరు అక్కడ ఎంట్రీ చేయండి ఒకవేళ బరియల్ గ్రౌండ్ అయితే బరియల్ గ్రౌండ్కి నెక్స్ట్ సబ్ కేటగిరీస్ ఏం లేవు జస్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది బరియల్ గ్రౌండ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ రాసేసేయండి గ్రామకంఠంకి మనకు మళ్ళీ సబ్ కేటగిరీస్ కానీ ఆ డిస్క్రిప్షన్ మెనూస్ కానీ ఏమీ రావు జస్ట్ గ్రామకంఠం సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ కాలంకి షిఫ్ట్ అయిపోవచ్చు ఒకవేళ రైల్వేస్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది దాంట్లో డిస్క్రిప్షన్ రాయండి బందల్ దొడ్డి గ్రేజింగ్ గ్రౌండ్ తోపు మందబైలు గవర్నమెంట్ బిల్డింగ్ అదర్స్ వీటన్నిటికి వెంటనే మీకు డిస్క్రిప్షన్ అనే టెక్స్ట్ ఏరియా ఓపెన్ అవుతుంది అందులో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ డిస్క్రిప్షన్ రాసేసి నెక్స్ట్ కాలంకి షిఫ్ట్ అయిపోవచ్చు ఒకవేళ డాటెడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కింద మళ్ళీ ఒక సబ్ మెనూ ఓపెన్ అవుతుంది ఆ సబ్ మెనూలో మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి అది అజైన్డా అలినేటెడా ట్రాన్స్ఫర్డా అని వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా దీని తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్ టెక్స్చర్ ఏమి ఓపెన్ అవ్వదు ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కాలంకి షిఫ్ట్ అయిపోవచ్చు సో ఇక్కడ కూడా ల్యాండ్ నేచర్ ల్యాండ్ నేచర్ అప్పుడు మాట్లాడుకున్నట్లుగానే ల్యాండ్ క్లాసిఫికేషన్ అప్పుడు కూడా మీరు డెస్క్ వర్క్ కంప్లీట్ చేసేటప్పుడు అది పోరంబోక్ అయితే పోరంబోక్లో వీటిలో ఏ కేటగిరీ వీటికి ఏమైనా సబ్ కేటగిరీస్ ఉంటే అది ఏ సబ్ కేటగిరీ ఆ సబ్ కేటగిరీకి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి అన్నది ఇది ముందే మీరు డెస్క్ వర్క్లో కంప్లీట్ చేసుకుంటే ప్రొఫార్మా 3 ఎంట్రీ అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ వెబ్ పేజ్లో నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఎలా ఓపెన్ అవుతుంది అన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గవర్నమెంట్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అక్వైర్డ్ రిలింక్విష్ అలాటెడ్ ఇలా ఉన్నాయి సో గవర్నమెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ అంటే ఇంతకుముందు కొన్ని ల్యాండ్స్ ఉండేవి
వాటిని సెటిల్ చేయడానికి సెటిల్మెంట్ ఆఫీసర్ కూడా ఉండేవారు. సో ఆ సెటిల్మెంట్ ఆఫీసర్ సెటిల్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్, మనకు ఆంధ్రప్రదేశ్ సీలింగ్ ల్యాండ్స్ యాక్ట్ అని 1970s వచ్చింది. సో ఆ ల్యాండ్ అప్పుడు ల్యాండ్ యొక్క కేటగిరీని బట్టి అంటే క్లాస్ ఆఫ్ సాయిల్ అంటాము, ఏ నుంచి ఐదు ల్యాండ్స్ సీలింగ్ ల్యాండ్స్ యాక్ట్ ప్రకారము అప్పుడు మన ల్యాండ్ని క్లాస్ ఆఫ్ సాయిల్ని బేస్ చేసుకొని, అలాగే డ్రైయా వెట్టా, లేకపోతే వెట్ట అయితే డబుల్ క్రాపా అదర్ దాన్ ట్రబుల్ క్రాపా, ఇలా ఆ సాయిల్ యొక్క క్లాస్ని టైప్ని బట్టి ఒక ఎక్స్టెంట్ని సీలింగ్ చేయడం జరిగింది. సో అంతకన్నా ఎక్కువ ఉన్న ల్యాండ్స్ని గవర్నమెంట్ తీసుకుంది. సో అలా తీసుకున్నప్పుడు వచ్చిన ల్యాండ్ అది అయితే మీరు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ల్యాండ్ అక్వైర్డ్, ల్యాండ్ అక్వైర్డ్ అంటే పబ్లిక్ పర్పస్ కోసము ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటుంది. అలా ల్యాండ్ అక్విజిషన్ జరిగిన ల్యాండ్ అయితే ల్యాండ్ అక్వైర్డ్ తీసుకోండి. గవర్నమెంట్ ల్యాండ్ రిలింక్విష్ అంటే ప్రైవేట్ పట్టాసే, ప్రైవేట్ ల్యాండ్సే గవర్నమెంట్కి రిలింక్విష్ చేసేస్తారు, ఇలా కొన్ని జరిగాయి. అలాంటి ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ రిలింక్విష్ చేసుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ల్యాండ్ అలాటెడ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయొచ్చు, అంటే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని అది పబ్లిక్ పర్పస్ కోసం హౌస్ సైడ్స్కి కానీ అగ్రికల్చర్ కోసం కానీ అలాట్ చేసి ఉండొచ్చు. అలా అలాట్మెంట్ జరిగి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ సెలెక్ట్ చేసుకోండి. సో గవర్నమెంట్ ల్యాండ్ అలాటెడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇంతకుముందు నేను చెప్పినట్లు కింద ఇంకొక సబ్మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇందులో అసైన్ చేశారా, అలినేట్ చేశారా, ట్రాన్స్ఫర్ చేశారా, అదర్సా. ఒకవేళ అసైన్ సెలెక్ట్ చేసుకుంటే దాని కింద మళ్ళీ ఇంకొక మెనూ, ఇందులో హౌస్ సైట్సా అగ్రికల్చర్ ల్యాండ్ అని అడుగుతుంది. హౌస్ సైట్ అయితే హౌస్ సైట్, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, ఇవి సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్. సిమిలర్లీ ఇంతకుముందు చెప్పినట్లు డ్రై వెట్ ఇరిగే అన్నిటికీ సబ్మెనూస్ ఏమీ ఉండవు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సారీ, డ్రైకు మీకు 2 సబ్మెనూస్ వస్తాయి, పట్టాదార, డాటెడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ దీనికి డిస్క్రిప్షన్ ఏం లేదు. సిమిలర్లీ పొరంబొక్ సెలెక్ట్ చేసుకుంటాము. పొరంబొక్ సెలెక్ట్ చేసుకుంటే హిల్లా, వాటర్ బాడీనా అని తీసుకుంటాం. వాటర్ బాడీ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనకు సబ్మెనూ ఓపెన్ అవుతుంది. రివరా, ట్యాంకా, చెరువా, కెనాలా, ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా టెక్స్ట్ ఏరియా. ఇక్కడ ఈ రివర్ యొక్క డిస్క్రిప్షన్ రాయండి. డిస్క్రిప్షన్ రాసి మీరు దీనికి సంబంధించిన విఆర్ఓ, ఈ సర్వే నెంబర్కి సంబంధించి రీమార్క్స్ ఏవైనా రాయాలనుకుంటే అక్కడ రీమార్క్స్ రాస్తారు. సిమిలర్లీ ఈ సర్వే నెంబర్కి ఈ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఫిక్సప్ చేయడానికి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైనా ఉంటే దాన్ని పీడిఎఫ్లో స్కాన్ చేసేసి ఈ బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి అప్లోడ్ చేసేస్తారు. ఇట్లా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంటుంది, ఈ సేవ్ పైన క్లిక్ చేయండి. ఒకసారి మీరు సేవ్ చేసిన తర్వాత వీటిలో ఏదైనా రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాం, బై మిస్టేక్ కింది సర్వే నెంబర్తో పై సర్వే నెంబర్తో ఎంటర్ చేయాల్సినప్పుడు చేయాల్సింది పోయి ఈ సర్వే నెంబర్ చేసాము అనుకుంటే, మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ చేశారు చూడండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఫ్రీజ్ అయిపోయిన నేచర్ క్లాసిఫికేషన్స్ అన్నీ ఎడిట్ అవుతాయి. సో నేను ఎడిట్ క్లిక్ చేశాను, ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. వీటిలో ఇప్పుడు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, లేదు ఇది సేవ్ కరెక్ట్గానే ఉంది, బై మిస్టేక్ ఎడిట్ ప్రెస్ చేశాను అంటే మీరు సింపుల్గా ఇలా క్యాన్సిల్ సెలెక్ట్ చేసేస్తే ఇంతకుముందు ఏం సేవ్ చేశారో అది ఆస్టీస్గా వచ్చేస్తుంది. సో సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్రౌజ్ బటన్ ఉంది, ఇక్కడ విఆర్ఓ డాక్యుమెంట్ ఉంది. సో ఈ విఆర్ఓ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే డేటా ఎంట్రీ చేసి సేవ్ చేసే ముందు ఒక బ్రౌజ్ బటన్ క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ చేశారు కదా, ఆ డాక్యుమెంట్ని మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్ని మార్చాలనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ బ్రౌజ్కి వెళ్ళేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఇలా ప్రతి సర్వే నెంబర్కు ఈ సేమ్ ప్రొసీజర్, ల్యాండ్ నేచర్ సబ్ కేటగిరీ, వాటికి సబ్ కేటగిరీ, మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటే సబ్ కేటగిరీస్, ల్యాండ్ క్లాసిఫికేషన్ వాటి సబ్ కేటగిరీస్, రిమార్క్స్, అప్లోడ్ డాక్యుమెంట్, ఇలా ప్రతి సర్వే నెంబర్కు మీరు సేవ్ చేయాలి. మీకు ఇక్కడ గెట్ డీటెయిల్స్, గెట్ డేటా క్లిక్ చేసినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ రేంజ్ వైజ్గానే పెట్టారు. సో మనకు ఇక్కడ మీరు గమనించినట్లయితే సర్వే నెంబర్ 10 వరకు మాత్రమే వచ్చింది, మరి మిగతావి ఎక్కడున్నాయి అంటే ఇక్కడ సర్వే నెంబర్ రేంజ్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇందులో 11-20, 21-30 ఉన్నాయి. సో మీరు ఎక్సెల్ క్లిక్ చేసినప్పుడు కూడా మీకు 10 సర్వే నెంబర్సే వస్తున్నాయి. సో మీరు డెస్క్ వర్క్
చేసేటప్పుడు ఇలా రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఈ విలేజ్ లో ఉన్న అన్ని రేంజ్లు సెలెక్ట్ చేసుకొని వాటి ఎక్సెల్ ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని ఒక సింగిల్ ఎక్సెల్ అన్ని మీ విలేజ్ లో అన్ని సర్వే నెంబర్స్ కనిపించేలాగా ఒక ఎక్సెల్ తయారు చేసుకొని దానికి నేచర్ సబ్ కేటగిరీస్ ఇంతకుముందు ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ సబ్ కేటగిరీస్ మీకు చూపించాం కదా ఆ ప్రింట్అవుట్ దగ్గర పెట్టుకొని సబ్ కేటగిరీస్ అందులో సబ్ కేటగిరీ మళ్ళీ అందులో సబ్ కేటగిరీ లాస్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ మీరు వర్కౌట్ చేసేసి తర్వాత వెబ్సైట్లో ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ అని ఉంది సో ఇప్పుడు ఇది డిసేబుల్ అయి ఉంది ఎందుకు అంటే ఈ విలేజ్లో ఉన్న అన్ని సర్వే నెంబర్స్ ఇంకా సేవ్ అవ్వలేదు అని అర్థం అంటే ఈ విలేజ్లో ఉన్న ప్రతి సర్వే నెంబర్కి మీరు ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ వాటికి రెండింటికి బ్రాడ్ కేటగిరీ సబ్ కేటగిరీ ఇవన్నీ ఎంట్రీ చేసి సేవ్ చేసినప్పుడు మాత్రమే మీకు సబ్మిట్ బటన్ ఎనేబుల్ అవుతుంది అప్పుడు మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే విలేజ్ సర్వేర్ లాగిన్ వెళ్ళిపోతుంది విలేజ్ సర్వేర్ నుంచి ఆర్ఐ డిటి మండల్ సర్వేయర్ తహసీల్దార్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్కి రికార్డ్స్ వెళ్తాయి ఇక్కడ తహసీల్దార్స్కి ఒక ఆప్షన్ ఇచ్చారు తహసీల్దార్ లాగిన్లో ఇవన్నీ వెరిఫై చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్ చేయాలి అనుకుంటే ఆయన కరెక్షన్ చేస్తారు సో తహసీల్దార్ కరెక్షన్ చేసినవి మీకు బ్లూ కలర్లో కనిపిస్తాయి సిమిలర్లీ తహసీల్దార్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేస్తారు అవి బ్లూ కలర్లోకి మారిపోతాయి మిగతావన్నీ ఇలాగే ఈ సేమ్ కలర్లో ఉంటాయి నెక్స్ట్ సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ లాగిన్కి ఫార్వర్డ్ అవుతాయి సో సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ లాగిన్లో ఫార్వర్డ్ చేసేటప్పుడు అక్కడ కూడా ఏమైనా కరెక్షన్స్ చేయాలి అనుకుంటే సబ్ కలెక్టర్ లేదా ఆర్డీఓ లాగిన్లో కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది అక్కడ ఎడిట్ చేసినప్పుడు అవి కూడా బ్లూ కలర్లోకి మారిపోతాయి ఒకవేళ ఏం అవసరం లేదు కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఓకే అగ్రీడ్ అని రిమార్క్స్ రాసేసి ఫార్వర్డ్ చేయొచ్చు ఏవైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తారు కరెక్షన్ చేసినవి బ్లూ కలర్లో మారుతాయి నెక్స్ట్ జాయింట్ కలెక్టర్ లాగిన్కు ఫార్వర్డ్ అవుతుంది జాయింట్ కలెక్టర్ గారు లాగిన్లో ఈ బ్లూ కలర్ రికార్డ్స్ అదర్ దాన్ బ్లూ కలర్ రికార్డ్స్ ఇవన్నీ వెరిఫై చేయాలి వెరిఫై చేసి ఏవైనా కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటే రిమార్క్స్లో కరెక్షన్స్ ప్రపోజ్ చేసి తహసీల్దార్కి రివర్ట్ బ్యాక్ చేయొచ్చు తహసీల్దార్ అవి కరెక్ట్ చేసి ఆర్డీఓ ఫార్వర్డ్ చేస్తారు ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్కి వస్తుంది ఒకవేళ రిమార్క్స్ ఏమి లేవు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే జాయింట్ కలెక్టర్ గారు అప్రూవ్ చేసేస్తారు అప్రూవ్ చేసేసి ఎంటైర్ రికార్డు ఫ్రీజ్ అయిపోతుంది అప్పుడు బ్లూ కలర్ ఏమీ కనిపించవు బ్లూ కలర్స్ డిసపియర్ అయిపోయి ఎంటైర్ డేటా ఫ్రీజ్ అయిపోతుంది ఇవి నెక్స్ట్ తహసీల్దార్ ఫార్వర్డ్ అవుతాయి సో తహసీల్దార్ లాగిన్లో ప్రొఫార్మా 3A రిపోర్ట్ జనరేట్ చేసుకొని ఫ్యూచర్ యూస్ కోసం సేవ్ చేసి పెట్టుకోవాలి ఇది ప్రొఫార్మా 3 కంప్లీట్ ప్రొసీజర్